अथ अष्टम सर्ग अश्वमेध संकल्पं तस्य त्वेवं प्रभावस्य धर्माज्ञस्य महात्मनः सुतार्थं तप्यमानस्य नासीद्वंशकरसुता चिन्तयानस्य तस्यैवं बुद्धिरासीन् महात्मनः सुतार्थं हैमेधेन किमर्थं न यजाम्यहम्। अटुवंटि धर्मवुडैन धर्मज्ञुडैन महारात्मुडु दशरथ महाराजु కొడుకుల కోసం తప్పించిపోయి నాకు వంశాన్ని ఎదరికి తీసుకెళ్లే సుతుడు కావాలి అని ఆలోచించి సుతుల కోసం నేను అశ్వమేధ యాగం ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. స నిశ్చితామతిం కృత్వా ఇష్టవేమితి బుద్ధిమాన్ మంత్రిభి సాధర్మాత్మ సర్వైరేవ కృతాత్మభి తతో అబర్వీదిదం రాజా సుమంత్రం మంత్రిసత్వం శీఘ్రమానే మే సర్వాన్ గురుంస్తాన్ పురోహితాన్ అని అలాగే మంత్రులతో కూర్చుని సుమంత్రుని మన గురువుల్ని పురోహితుల్ని తీసుకురా అని పంపించాడు. తత సుమంత్ర త్వరితం గత్వా త్వరిత విక్రమ సమానే सतान् सर्वान् समस्तान् वेदपारगान् सुयज्ञं वामदेवं च जाबालीं मधकाश्यपां पुरोहितं वसिष्ठं च एचान्ये द्विसत्तमा। వెంటనే త్వరగా వెళ్ళి ఆయన సుమంత్రుడు సుయజ్ఞుణ్ణి వామదేవుణ్ణి జాబాలిని కాశ్యపుడిని పురోహితుల్లో ముఖ్యుడైనటువంటి వశిష్ఠుణ్ణి అలాగే మిగిలినటువంటి మంచి మంచి బ్రాహ్మణుల్ని అందరినీ పిలుచుకుని తీసుకుని వచ్చాడు. तान् पूजयित्वा धर्मात्मा राजा दशरथस्तदा इदं धर्माधृतं श्लक्ष्णं वचनम् अब्रवीत्. వాళ్ళందరికీ ఆయన రాజుగారు పూజించి అంటే వాళ్ళందరికీ ఆయన లేచి అర్ఘ్యము పాద్యము మధుపర్కము అలాగే ఆసనము ఇవన్నీ ఇచ్చి వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోబెట్టి చక్కగా మెల్లగా ఈ వచనం చెప్పాడు. మమలాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వైసుఖం తదర్థం హైమేదేన యక్ష్యామీతి మతిర్మమ తదహం యష్టుమిచ్చామి శాస్త్రదృష్టేన కర్మణ కథం ప్రాప్స్యామహం కామం బుద్ధిరత్ర విచార్యత. ఆయన ఏం చెప్పాడు, బాబు నాకు పుత్రులు లేకపోవడం వల్ల నాకు కొంచెం సుఖం లేదు, అందుకోసం అని చెప్పి హయమేధం అంటే అశ్వమేధ యాగాన్ని చేద్దామనేటటువంటి ఆలోచన నాకు వచ్చింది, అది నాకు చేయాలని ఉంది. శాస్త్రదృష్టిలో మీరు చూసి శాస్త్రదృష్టిలో చూసి నేను అది చేయొచ్చా చేయకూడదా, మీరు ఎలా చేయాలి, ఇది ఎలా అవ్వాలో మీరు ఆలోచించండి అని చెప్పాడు. ततः साधीति तद्वाक्यं ब्राह्मणा प्रत्यपूजयन् वशिष्ठ प्रमुखा सर्वे पार्थिवमुखाच्युतं ऊचुश्च परमप्रीता सर्वे दशरथं वचा संभाला संभ्रियन्तां ते తురగశ్చ విముచ్యుతాం. ఈ మాట చాలా బాగుందని చెప్పి వశిష్ఠుడు మిగిలిన బ్రాహ్మణులందరూ కూడా ఆయన్ని మెచ్చుకుని చక్కగా దశరథులు చెప్పారు అన్ని దానికి కావలసిన సంభారములన్నీ తెప్పించండి, గుర్రాన్ని విడవాలి అని చెప్పారు. సర్వదా ప్రాప్సే పుత్రాన్ని అభిప్రేత అశ పార్థివ అశతే ధార్మికీ బుద్ధి ఏం పుత్రార్థమాగత. మీరు ఇది చేసినట్టయితే తప్పనిసరిగా ఉత్తమమైన సంకల్పం ఇది, ఇది ధార్మికీ బుద్ధి ధర్మానికి అనుసరించి ఉండే బుద్ధి, దీంతో మీకు పుత్రులు పుడతారు. తతో ప్రీతో అభవద్రాజా చుత్వాతబ్జ భాషితం అమాత్యాశ బ్రవీద్రాజా హర్ష పర్యాకులేక్షణ. రాజుగారికి చాలా ప్రీతి కలిగింది, సంతోషపడింది. అలా సంతోషమైన వంశుతో ఆ మంత్రులకు చెప్పాడు. సంభారాం సంభ్రియంతాం మే గురుణాం వచనాదిహ సమర్థ దిష్టితశ్చాశ్వ సోపాధ్యాయ విముచ్యుతాం सर्वसरैवाश्चोत्तरे तीरे यज्ञभूमि विधीतां शान्तयश्चाभिवर्धन्तां यदा कल्पं यदा विधि शक्य प्राप्तुमयं यज्ञः सर्वेणापि महीक्षिता नापराधो भवेत् कष्टो यद्यस्मिन् कृतसुत्तमे. పురోహితులు బ్రాహ్మణులు గురువులు చెప్పినటువంటి సామాన్లన్నీ తెప్పించండి, సంభారాలన్నీ తెప్పించండి. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని తయారు చేయండి. ఎలా చెప్పబడిందో కల్పంలో అలా చేయాలి మనం. ఈ యజ్ఞాన్ని చక్కగా మొత్తం అందరికీ భూమి అందరికీ చేయాలి. అలాగే గుర్రాన్ని కూడా చక్కగా యోధులు కాపాడుతుండేటట్టు వదిలిపెడదాం అన్నది. ఛిద్రమిర్భుగేంతే అత్ర విద్వాంసు బ్రహ్మరాక్షస నిహతస్య యజ్ఞస్య సద్యకర్తా వినశ్యతి. ఈ యాగంలో కనుక ఏమైనా తప్పు వచ్చినట్టయితే బ్రహ్మరాక్షసులు వస్తారు, వాళ్ళు యజ్ఞాన్ని పాడు చేస్తారు. తద్యథా విధిపూర్వం మే కృతిరేషు సమాప్యతే తథా విధానం క్రీతాం సమర్థా కరణేస్త్వ్యా. ఇవన్నీ వాళ్ళు చేయగలరు, చేయాలి మనం. తథేతి రాజ్యా బ్రువన్ సర్వే మంత్రిణ ప్రత్యపూజయన్ పార్థివేంద్ర సద్వాక్యం యథాజ్ఞప్యం నిశమ్యతే. అలాగే మీరు ఎలా ఆదేశిస్తే అలా చేస్తాము అని ఆ మంత్రులు చెప్పారట. తథా విజాస్తే ధర్మజ్ఞ వర్జయంతో నృపోత్తమం అనిజ్ఞాతస్తర్వే పునర్జగ్ము యథాగతం. ఆ బ్రాహ్మణులు రాజుగారి మాట్లాడి సంతోషించి ఆయన్ని ఆశీర్వాదం చేసి ఎవరి గృహాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. विसर्जयित्वा तान् विप्रान् सचिवानिदमब्रवीत् ऋत्विग्विप् उपतिष्ठो अयं यदावत् क्रतुराप्यताम्। इलागे వాళ్ళని బ్రాహ్మణులు వెళ్ళిపోయాక మంత్రులతో చెప్పాడు, మనం ఈ ఋత్విక్కులు ఈ బ్రాహ్మణులు ఎలా చెప్తారో అలా చేయిద్దాం అన్ని సిద్ధపరచండి అని చెప్పాడు. ఇచ్చిత్వా నృపశార్దూల సచివాన్ సముపస్థితాన్ విసర్జయిత్వా సంవేష్మ ప్రవేశమాద్యుతి. ఆ మంత్రులందరినీ వెళ్ళమని చెప్పి తన ఆయనకి ఇంట్లోకి ఆయన వెళ్ళిపోయారు. తతస్స గత్వాత్వా పత్ని నరేంద్రో హృదయ ప్రియ వాచ దీక్షాం విశత యక్షేహం సుతకారణ తాసాం తేనాతికాంతేన వచనేన సువర్చసాం ముఖాపద్మాన్య శోభంత పద్మానీవ హిమాత్యయే. వాళ్ళు వెళ్ళి భార్యలతోటి మనం ఇలాగా పుత్రుల కోసం అని చెప్పి యజ్ఞం చేయదలుచుకున్నాను అని చేత మనందరం దీక్ష తీసుకోవాలి అనేటప్పటికీ వచ్చే స్త్రీలు కూడా ఆయన భార్యలు కూడా ఎంతో సంతోషించి చలికాలం వెళ్ళిపోయిన తర్వాత కమల పుష్పాలలాగా వికసించాయట. ఇత్యాశమిత్రమైన వాల్మీకి ఆది కావ్య చిత్ర సంహికాయం సంహితాయాం బాలకాండే అశ్వమేధ సంకల్పం నామ అష్టమ సర్గ.